తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఎన్నికలకు మరో 2-3 నెలలు మాత్రమే గడువు ఉందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. జిల్లాలు అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్లలో 18-19 ఏళ్ల వయసున్న యువ ఓటర్లు 6,99,000 మందిని ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు. ముఖ్యంగా ఓటర్ల నమోదుపై ఫోకస్ చేశామన్నారు. థర్డ్ జెండర్లను 80 ఏళ్లు పైబడిన వృద్ధులను గుర్తిస్తున్నామని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు పీడబ్ల్యూడీలను 100,000 మందికి పైగా ఇటీవల గుర్తించినట్టు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15,00,000 మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో 3,38,000 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు. ఇంటి నుంచి ఓటింగ్ వేసే వారిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసీ అధికారులు పరిశీలకులు త్వరలో జిల్లాలో పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్లు ఎస్పీలతో సీఎస్తో ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారని చెప్పారు. ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతోందని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీఎస్ నిర్వహణ జరగనుందని తెలిపారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన జరుగుతోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర పరిధిలో 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చాలా సమస్యలపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. 4,000 భవనాలు ఇప్పటికే గుర్తించి ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయని వాటిపై చర్యలు ఉంటాయని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.